పేరు శైలజ. నేను శ్రీ విజ్ఞాన్ విహార ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ స్కూల్ ప్రిన్సిపల్ని. ఈరోజు మాకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం కలిగింది, అది స్పేస్ ఆన్ వీల్స్ అని ఇస్రో వాళ్ళ సౌజన్యంతో, అలాగే విజ్ఞాన భారతి వాళ్ళ సౌజన్య సహకారంతో మాకు ఈ అవకాశం లభించింది. ఈ బస్సు మా స్కూల్కి మధ్యాహ్నం 12:00 వచ్చింది. ఇక్కడ దీన్ని ఇనాగ్రేట్ చేసి వెల్కమ్ చేసిన తర్వాత మేము మా స్కూల్ హై స్కూల్ పిల్లలందరూ కూడా చిన్నపిల్లలతో సహా దీంట్లో ఈ బస్సులోకి వెళ్ళి ఇస్రోలో జరుగుతున్నటువంటి యాక్టివిటీసు, మన యొక్క ఆస్ట్రోనాట్స్ చేస్తున్నటువంటి వివిధ రకాలైనటువంటి ఎక్స్పెరిమెంట్సు, అసలు ఈ యొక్క లాంచింగ్ అంటే ఏంటి, ఎన్ని రకాలైనటువంటి లాంచింగ్లు ఉన్నాయి, ఎలా రోజు రోజుకి దీని యొక్క డెవలప్మెంట్ జరిగింది, ఇదంతా కూడా చాలా చక్కగా వివరిస్తూ వీడియోల ద్వారా కూడా పిల్లలు ఎక్స్పీరియన్స్ అయ్యారు. ఇది చాలా అద్భుతమైనటువంటి అవకాశం. పిల్లలందరూ కూడా చాలా ఆనందాన్ని అలాగే అద్భుతమైనటువంటి అవకాశాన్ని పొందారు. వీరందరికీ కూడా నా ధన్యవాదాలు. స్పేస్ ఆన్ వీల్స్ మరియు ఇస్రో మరియు విజ్ఞాన భారతి ఇద్దరి సహకారంతో మనకి 16వ తారీఖు నుంచి ఈ నెల 30వ తారీఖు వరకు మనకి ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా మరియు ఏలూరు ఈ 3 జిల్లాల్లో కలిపి 4 రోజులు చొప్పున ప్రతి జిల్లాలో మన స్పేస్ ఆన్ వీల్స్ వెళ్తుంది. దీనిలో ఇస్రోకి సంబంధించిన శాటిలైట్స్ రీసెంట్ లాంచెస్ లైక్ చంద్రయాన్ అండ్ ఆదిత్య L1 లాంటి అనేకమైన మన సక్సెస్ సాధించినటువంటి లాంచ్ వెహికల్స్ కూడా ఉన్నాయి. మరియు రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ అండ్ నావిగేషన్ టెక్నాలజీ సంబంధించిన శాటిలైట్స్ కూడా ఉన్నాయి. అలాంటి ఎన్నో మిసైల్స్ అన్నీ కూడా ఈ బస్సులో ఉంటాయి. వీటిని అందరూ బాగా చూసి
మన యొక్క ఇస్రో గొప్పతనం కూడా అందరూ తెలుసుకుంటారని కోరుకుంటున్నాను. నమస్తే అందరికీ. నేను ఇక్కడ సూపర్ సీనియర్ అనమాట, ఇక్కడ ఉండే 10th వాళ్ళకి. నేను 10th పాస్ అవుట్ అయింది ఇక్కడే. సో మేము 10th క్లాస్లో ఉన్నప్పుడు మమ్మల్ని శ్రీహరికోట రాకెట్ సెంటర్కి తీసుకెళ్లారనమాట, ఫీల్డ్ ట్రిప్ కింద. మమ్మల్ని ఇంకా 9th క్లాస్ వాళ్ళని తీసుకెళ్లారు. అప్పుడు ఏదో మేము ఆటలాటలుగా ఉన్నాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ తీసుకున్న నాలెడ్జ్ అనేది నాకు ఇప్పటిదాకా హెల్ప్ అయింది. అదే ఎంతూజియాజం నాలో ఇప్పటికీ ఉండడం వల్ల నేను ఈ స్పేస్ ఆన్ వీల్స్ ప్రోగ్రాంలో కూడా మా కాలేజీని రిప్రజెంట్ చేస్తూ ఇక్కడికి వచ్చానమాట. ఇదంతా సహకారము నాకు అందించింది మా స్కూల్ వాళ్ళ మాత్రమే. వీళ్ళ వల్లే నేను ఈ స్టేజ్ దాకా వచ్చాను.